ఇవాళ ఆడపిల్లల దగ్గర ఏమన్నా రూపాయి దాచుకున్న పరిస్థితి ఉందా? ఈ కారణం కేసీఆర్ కాదా? ఏడేళ్ల నుంచి ఎప్పుడైనా మనల్ని అడిగిందా ఆడపిల్లలారా మీరు ఎట్లున్నారు, మీ కష్టాలేంది, మీ నష్టాలేంది, మీ ఇంటి ఆయన మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండో, ఈ ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేయాలనా, మాలక్ష్మి గ్రూప్ లకు ఏమన్నా వడ్డీ లేని రుణాలు కావాలనా, గత రుణాలు మాఫీ చేయాలనా అని ఎప్పుడన్నా అడిగిందా? ఇవాళ మాత్రం మీ ఇండ్ల కాడికి వస్తున్న ఓటేయమని చీకట్లు వస్తున్నారు, గోడలన్నీ ఇడడంబడొస్తున్నారు, ముందు వస్తారు, అంతో ఇంతో తెస్తారు, ఏదో ఒకటి ఇస్తారు, ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోండి, కీసలాలేమని ఉంటే అది కూడా తీసుకోని, అంగిలాగు కొత్తగా ఉంటే అది కూడా ఇడిపించుకోరు, ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే, మనల్ని ముంచిన సొమ్మే, అంగిలాగి ఇడిపించుకొని మా అక్కలకు చెప్తున్నా, వచ్చిన సన్నాసి కారణ కొడుకులను అంగిలాగి ఇడిపించుకొని రొట్టెలు చేసినప్పుడు సాయంత్రం వస్తే సలాకి ఎర్రగా కాల్చి తూర్పుకి తిరిగి దండం పెట్టమని పిల్లల మీద రెండు వాటలు పెట్టండి. ఇంటికి పోయి పండుకుంటే కూడా యాది రావాలి, యాదమ్మక్క పిల్లల మీద వాతలు పెట్టిందని, ఎందుకంటే ఏడేళ్లు మోసం చేసింది, మన జీవితాలతో చెలగాటం ఆడుకున్నది కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, రైతు బజార్లు మూసేసిండు, వరి కొనుగోలు కేంద్రాలు మూసేసిండు, రైతుల గిట్టుబాటు ధర లేదు, కానీ సందు సందులో బెల్ట్ షాపులు తెరిచిండు, ఏ సందులో అయినా మందు సీస దొరకలేదా తల్లి? ఇవాళ ఉపాధి హామీ పైసలు అందుకే పోయినాయి, పింఛన్ పైసలు అందుకే పోయినాయి, పిల్లగారు చంపైతే అందుకేవా, కైకలు పోయి తెచ్చింది కూడా అందుకేవా, ఇంటైనా సాయంత్రం అయితే గోడలు పట్టుకొని నడవబట్టే, ఈ ఎన్నికలు వచ్చి 12 ఏళ్ళ పిల్లగాడు కూడా ఊకుట్టు ఊకుట్టు వస్తున్నాడు, ఇట్లా గోడ మీద బల్లిలాగా నడుస్తుండు. ఈ తాగుబోతుల సంఘాన్ని తయారు చేసింది తాగుబోతు కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి అమ్మా, ఇవాళ 12 ఏళ్ల పిల్లగాడు కూడా ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం అని మందుకు బానిసలు చేసి కారోడు జెండా చేతులు పెట్టి ఇవాళ పిల్లల్ని తాగుబోతులను తయారు చేసి ఈ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయండి. ఆ ఎల్లా క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 50 రూపాయలు ఉండే, ఇవాళ 160 రూపాయలు అయింది. ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాడు ఓస్తాడు, ఎలక్షన్లు అయినాక మనమే కొనాలి కదా, రోజుకి ఇంటైన ఒక్క క్వార్టర్ తాగితే రోజుకు 100 రూపాయలు, నెలకు 3000 వాయి, నీకు ఇచ్చిన పింఛన్ ఎంత? 2000. వాడు గుంజుకున్నది ఎంత ఒక్క క్వార్టర్ మీద? 3000. ఇంట్లో ఇద్దరుంటే 6000 వాయి. ఇక మన సంసారము అల్లికల్లి పూజకు పూజ ఒంటికి సున్నం అయిపోయిందా? మరి ఇంక ఇవాళ కేసీఆర్ మనకు అడ్జేసిన ఇచ్చేసిన అంటున్నాడు, ఏం చేసిండమ్మా? కాబట్టి ఇవాళ మా అమ్మలక్కల్లారా ఇంతసేపు నిలబడ్డారు, ఇవాళ ఈ సాయంత్రం పూట మా అక్కలు ఇంత ఇంటానికి ఇంత వండి పెట్టాలి, ఈటీవీ మా టీవీ సీరియల్ చూడాలి, అయినా మా అక్కలు ఆగి వింటున్నారంటే ఆశీర్వదించడానికి వచ్చిందంటే బల్మూరు వెంకట అదృష్టం బండినట్టే. ఇవాళ బల్మూరు వెంకట అనే యువకుని, ఈ పిల్లగానికి తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తి లేదు, ఈయనకు వెనకాల ఎవరు రికమెండేషన్లు లేవు, 5 ఏళ్ల నుంచి విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, కరోనాల చచ్చిపోయిన కోసం, కరోనాల సూది మందు కోసం, దవాఖానాల ట్రీట్మెంట్ కోసం, దవాఖానాల ట్రీట్మెంట్ అందక చచ్చిపోతే శ్మశానాలలో కాల్చడానికి జగలేకపోతే కొట్లాడితే రోడ్డు మీద వేసి కొట్టి 8 బొక్కలు ఎనకొట్టింది. ఇవాళ పిల్లగాని పరిస్థితి చూడు, పట్టి కట్టుకొని తిరుగుతున్నాడు. 28 ఏళ్ల పిల్లగాడు పేదల కోసం కొట్లాడితే కరోనాలో చచ్చిపోయిన వాళ్ళ కోసం సమాధుల్లో ఇంత జగాయ్యమని అడిగితే పోలీసులను వెట్టి తొక్కించి పక్క డెమకల్ ఇరుగా కొడితే ఈ పిల్లగాడి జీవితం దేనికైనా వనుకొస్తుందా? అయినా కన్న తల్లి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయమని 28 ఏళ్ల యువకుని మీ దగ్గరకు పంపించి మీరు ఆలోచన చేయండి. ఈ పిల్లగాడి ఎన్నికలలో గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నుంచి పడిపోడు, కానీ 7 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టినట్టు కుక్క కాటుకు చెప్పు తప్పని టీఆర్ఎస్ వాళ్ళను వంగ పెట్టి రప్పర్ చెప్పు తీసుకొని ఈ భూమి మీద కొట్టి అవుతుంది. ఇవాళ మన కష్టాలకు, మన నష్టాలకు, మన చావులకు, మన కన్నీళ్లకు కారు గుర్తే కారణం టీఆర్ఎస్ వాడు. ఏడ కనిపించిన బడితే పూజ చెయ్యండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అతని మీద 30 కేసులు ఉన్నాయి, 5 ఏళ్ల నుంచి కొట్లాడుతుండు, డాక్టర్ చదువు చదువుకున్నాడు, డాక్టర్ చదువు చదువుకున్నోని కొట్లాడేటోని పేదలకు సేవ చేసుకొని మీ పిల్లల కోసం కొట్లాడేటోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మా ఆడపడుచులను అందరినీ దండ పెట్టి అడుగుతున్నా,
మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయా 10 ఓట్లు ఉన్నాయా 15 ఓట్లు ఉన్నాయా నేను అడుగుతలే మీకు ఎవడైనా ఇన్ రోల్ నుంచి కారోడు తిరిగిండు కమలమోడు తిరిగిండు అదో ఇదో ఏమన్నా ఇచ్చుంటారు కడుపులో తలకాయ పెట్టుంటారు కాళ్ళకు కూడా దండం పెట్టుంటారు అయ్యో వాళ్ళకి మాట ఇస్తాం కదా మరి పిల్లగాడు ఆల్చంగా వచ్చే ఎట్లా అని అంటారు నేను ఆడాడి పోతే మా పొన్నమన్నను మా వాళ్ళని అడుగుతారు సార్ పొద్దుగుకి వస్తే సార్ ఎట్లా అని కానీ నేను ఒక్క మాట మా పెద్దమ్మ మా అక్కని అడగా తలుచుకున్నాను అమ్మ మేనరిక ఉంది పిల్లగాడు ఉన్నాని పిల్లకు బయట సంబంధం చూడలే వాడేమైండు తాగుడుకు గుడంబకు గంజాయికి అలవాటు పడి ఇల్లు ఇచ్చిపెట్టి పారిపోయిండు పిల్లకి పెళ్లి చేయాలనా లేదా మరి మంచి పిల్లగాన్ని బయట ఎత్తికి చేయాలి లగ్గం ముహూర్తానికి పిల్లగాన్ని ఎత్తుకాలి అవునా మరి మాకు నిన్నమన్నట్టుకున్నాడు వరకు కసపరెడ్డి గారు గంజాయికి గుడంబకు అలవాటు పడి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వాడు వారిపోయిండు ఇవాళ అందుకే యువకుని పలమూరు వెంకటని మంచి పిల్లగాన్ని ముహూర్తానికి మళ్ళా పిల్లగాన్ని తెచ్చినాం ఇక మీరు ఆలస్యమైందంటే ఎట్లా చెప్పరు పెళ్లి పెద్దగా నన్ను ఏం చేయమంటారు చెప్పరు మేనరికం పిల్లగాడు ఉన్నాడు కదా అని నేను అక్కడిక్కడ సంబంధం చూడలేక ఎవడో ఒకడు వీడే ఉంటాడు ఇంటి ముందలు ఉంటాడు ఇక వీడు తాగుపోతే తిరిగిపోతే కానీ కన్న ముందలు ఉంటాడు మంచిగా చూసుకుంటాడని మేము అనుకుంటున్నాం వాడు ఇల్లు ఇచ్చి పారిపోయి ముహూర్తానికి పెళ్లి చేయవలసి వచ్చాయి అందుకే యువకుని ప్రయోజకుని ప్రజల కోసం కొట్లాడేటోని మీ కష్టాలు నష్టాలు తెలిసినోని ఈ ఒక్కసారి ఇంటి కొట్టుకో ఓటేయనని నేను దండం పెడుతున్నా ఇంట్లో అన్ని ఓట్లు వేయకపోయినా పర్వాలేదు మీ పిల్లల కోసం మీ బిడ్డల కోసం మీ కొడుకుల కోసం మీ కష్టాలు తీరడానికి మీ పింఛన్ కోసం మీ పిల్లల నౌకర్ల కోసం మీ ఫీజుల కోసం ఇంటికొక్క ఓటు ఇంటికి ఆకలి మీద ఎవరైనా బిచ్చమనుకోనికి వస్తే కూడా మనం సగం కడుపు నింపుకోనైనా బుక్కెడు బువ్వ వేస్తాం మనం అట్లాంటిది ఇవాళ ఇంటికొక్క ఓటేయమని మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇంటి ఆయన అక్కడిక్కడ దావతులు పోయొచ్చి అక్కడనో ఇక్కడనో కారుకో కమలానికి వేద్దాం అంటాడు ఇంటి ఆయన ఇంటి ఆయనను వంగబెట్టి రెండు సపరీరి లేకపోతే సపడాకుండా మీరు పోయి పిల్లగానికి వేయండి మంచి పిల్లగాడు నమ్మి ఓటు వేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియమ్మ ఒక యువకునికి టికెట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బల్మూరు వెంకట్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది సోనియమ్మ నిర్ణయం మేరకు మా అక్కల్ని ఆడబిడ్డల్ని నాకు నమ్మకం ఉంది నేను చేతులెత్తి దండం పెట్టి మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇంటికొక్క ఓటేయండి మీ పిల్లల భవిష్యత్ కోసం ఈ తెలంగాణ కోసం ఈ హుజూరాబాద్ కోసం ఈ కరీంనగర్ ప్రతిష్టను నిలబెట్టడం కోసం వరంగల్ ఖిల్లా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి బల్మూరు వెంకట్ కు ఓటేస్తారా ఓటేస్తారా మీరందరు సిద్ధమా మీరందరు సిద్ధమా